కానీ పాకిస్తాన్ తన కుటిల బుద్ధిని మరోసారి బయటపెట్టింది. భారత్తో వ్యాపార బంధానికి రెడీ అయినట్లే అయ్యి మళ్లీ వెనకడుగు వేసింది. ఇండియా నుంచి వెళ్లే పత్తి, చక్కెరలు దిగుమతి చేసుకుంటున్నట్లు ఆసక్తి కనబర్చినట్లు పాక్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే అవన్నీ నిజం కాదని తెలుస్తోంది. వీటిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గం నిషేధం విధించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ పబ్జీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా April 29 నుంచి లో ఎండ్ వర్షన్ పబ్జీ లైట్ ను మూసివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎంట్రీ లెవెల్ మొబైల్ డివైజ్ల కోసం 2019 లైట్ ను తీసుకొచ్చారు. కాగా గత ఏడాది సెప్టెంబర్లో భారత్ పబ్జీ యాప్లపై నిషేధం విధించింది. బెంగాల్లో ఘన విజయం సాధిస్తామని ప్రధాని మోదీ ధీమాను వ్యక్తం చేశారు. అక్కడ బీజేపీ గాలి వీస్తోందని, 200 పైగా స్థానాలు దక్కించుకుంటామని జయనగర్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. తొలి దశ ఓటింగ్ చూస్తే ఇది స్పష్టమైందన్నారు. రెండో దశలోనూ పెద్ద ఎత్తున ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. జై శ్రీరామ్ నినాదంతో దీదీకి సమస్యగా ఉందనే విషయం బెంగాల్ మొత్తం తెలుసన్నారు. విజయవాడలో మేయర్లు, చైర్మన్లకు జరుగుతున్న ఓరియంటేషన్ క్లాసుల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం జగన్, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మహిళలకు పెద్దపీట వేశామన్నారు. మహిళలకు 61% పదవులు కేటాయించమన్నారు. వివక్ష, అవినీతి లేకుండా పాలన సాగించాలన్నారు. మనం పాలకులం కాదు, సేవకులం అనేది గుర్తుంచుకోవాలన్నారు. ఉగాది పండుగ రోజు గ్రామ వార్డు వాలంటీర్లను సత్కరించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పేరిట 3 కేటగిరీలుగా అవార్డులతో వాలంటీర్లను సత్కరించనుండగా, సేవా వజ్రకు 30,000, సేవారత్నకు 20,000, సేవామిత్రకు 10,000 నగదు పురస్కారం, శాలువాతో సత్కరిస్తారు. రాష్ట్రంలో 3 నెలల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే టీకా పంపిణీ కొనసాగుతోందన్నారు. గ్రామాల్లో వాలంటీర్లు టీకాపై అవగాహన కల్పిస్తారని, ఇంటింటికి వెళ్లి 45 ఏళ్లు దాటిన వారి వివరాలు సేకరిస్తారన్నారు. ఏ రోజు వ్యాక్సినేషన్ జరుగుతుందో ముందుగానే వాలంటీర్లు చెబుతారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 వరకు సెలవు మంజూరు చేసే అధికారం సర్పంచులదేనని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు సంబంధిత సచివాలయం VRO ద్వారా మండల అధికారి సెలవును మంజూరు చేస్తారు. కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడిన SEC నీలం సాహ్ని పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో కరోనా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్న ఆమె రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలు SEC తెలుసుకోనుండగా, పరిషత్ ఎన్నికలపై కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా కోర్టు తీర్పు వచ్చాకే ఎన్నికల ప్రక్రియ సాగించనున్నారు. ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న 2021-22 విద్యా సంవత్సరానికి 9 నుంచి 12 తరగతుల సిలబస్ CBSE విడుదల చేసింది. ఈసారి సిలబస్ లో ఎలాంటి కుదింపు లేదంటూ స్పష్టం చేసింది. కోవిడ్ నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో 30% సిలబస్ తగ్గించామని, ఈసారి మాత్రం సిలబస్ యథావిధిగా ఉంటుందంటూ పేర్కొంది. విశాఖ LG పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ముడి సరుకు అమ్మకానికి అనుమతి ఇవ్వాలని, సరుకు చాలా విలువైందని, ప్రమాదం తర్వాత పరిశ్రమ మూతపడిందని LG పాలిమర్స్ కోర్టును కోరగా, పరిశ్రమలోని ముడి సరుకు చాలా ప్రమాదకరమైందని నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం కోర్టులో వాదించింది. అన్ని పార్టీలతో SEC నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ZPTC, MPTC ఎన్నికల నిర్వహణపై SEC నిర్ణయం ఏకపక్షంగా ఉందని, 8న పోలింగ్, 10న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించడం అప్రజాస్వామికమన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో తాము పిటిషన్ వేశామని, కోర్టు తీర్పు రాకముందే SEC నిర్ణయం తీసుకోవడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు టాలీవుడ్ లో మరో ఆఫర్ వచ్చినట్లు టాక్ నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో గోల్డెన్ ఛాన్స్ కొట్టేయడంతో టాలీవుడ్ మేకర్స్ కన్ను నిధిపై పడిందట. ఈ క్రమంలో తాజాగా దగ్గుబాటి రాణా నటించబోయే కొత్త ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఈ భామ సెలెక్ట్ అయినట్లు ప్రచారము సాగుతోంది.